మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంటే టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెలలోనే తన నియోజకవర్గంలో 25,000 మంది లబ్దిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. టీడీపీ హయాంలో డబ్బులు కట్టించుకుని టిడ్కో ఇళ్లు ఇవ్వని 10,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు కేటాయించి ఇళ్లు కట్టి ఇస్తున్నామని అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పరిస్థితిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటా ఉన్నాం. అది మన మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత సరే అది గవర్నమెంట్ స్థలం, అది కోర్టులో ఉంటే ఉండింది, కానీ మనం పట్టాలు ఇవ్వాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన వెంటనే స్థలాలు చూడండి అని చెప్పడం జరిగింది. దాదాపు 508 ఎకరాల స్థలం 200 కోట్లతోటి కొట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాము. ముఖ్యమంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ చేశారు. 508 ఎకరాల స్థలం, 508 ఎకరాల స్థలం కూడా పారదర్శకంగా ఎక్కడైనా చూసుకోండి, ఈ రాష్ట్రంలో ఒంగోలులో పారదర్శకంగా నేను దాంట్లో 508 ఎకరాల్లో ఏమైనా డబ్బులు తీసుకొని ఆ స్థలాలు తీసుకొని సంపాదించాలనుకుంటే 50 కోట్లు సంపాదించవచ్చు. సింగిల్ ఎంపీ ఒక రూపాయి దాంట్లో అవినీతి జరిగితే